Hi and welcome to TeluguStop. మన హిందూ సంప్రదాయంలో ఎన్నో ఆచారాలు, నియమాలు ఉన్నాయి. వాటిని చాలామంది ఆచరిస్తూ వస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఈ ఆచారాల గురించి పెద్దగా పట్టించుకోరు. ఈ ఆచారాలు పాటించడం అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆ ఆచారాలలో ఒకదాని గురించి చెప్పుకుందాం. సాధారణంగా పెళ్లైన స్త్రీలు ప్రతిరోజు తలస్నానం చేసి పనులను మొదలు పెడుతూ ఉంటారు. అలాంటి వారి విషయంలో పెద్దగా పట్టింపు లేదు. కానీ వారంలో ఒకటి లేదా రెండుసార్లు తలస్నానం చేసేవారు మాత్రం కొన్ని ఆచారాలు పాటించాలి. సాధారణంగా పెళ్లైన ప్రతి స్త్రీ శుక్రవారం తలస్నానం చేస్తూ ఉంటుంది. కానీ శుక్రవారం అసలు తలస్నానం చేయకూడదు. దానివలన సకల సౌఖ్యాలకు దూరమై దరిద్రం పట్టుకుంటుంది. రోజూ తలస్నానం చేసేవారికి అలాంటి నియమాలుండవు. అసలు ఏ రోజు తలస్నానం చేస్తే మంచి కలుగుతుందో తెలుసుకుందాం. సోమవారం తలస్నానం చేస్తే సౌభాగ్యం కలుగుతుంది. బుధవారం తలస్నానం చేస్తే భార్యాభర్తలు ఇద్దరూ ఐకమత్యంగా ఎంతో అన్యోన్యంగా ఉంటారని హిందూ పురాణాలు చెబుతున్నాయి. శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వారాలలో తలస్నానం చేసి సౌభాగ్యం మరియు ఐశ్వర్యం పొందండి. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు.